క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ అప్కమింగ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్లు ఇప్పుడు టీవీల్లోనే కాకుండా సినిమా థియేటర్లలోనూ ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి ఇన్ని రోజులు బార్లు రెస్టారెంట్స్ హోటల్స్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెద్ద తెరలపైనే మ్యాచ్లను ఆస్వాదించిన అభిమానులు ఇక నుంచి థియేటర్స్లో ఆ మజాను ఎంజాయ్ చేయనున్నారు ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్తో మల్టీప్లెక్స్ చైన్ సంస్థలైనటువంటి ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ పీవీఆర్ సినిమాస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి ఈ మేరకు ఈ రెండు సంస్థలు ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడించాయి ముందు ఐనాక్స్ ఈ విషయాన్ని వెల్లడించగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే పీవీఆర్ సినిమా సైతం తాము కూడా మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చెప్పాయి అయితే ఈ విషయం విన్న అభిమానులు ఫనీగా స్పందిస్తున్నారు ఎలాగో సినిమా హాల్లో వేస్తున్నారు కాబట్టి మ్యాచ్లు కూడా ఫ్రీగా చూడనివ్వచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఐసీసీ పురుషుల టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నవంబర్ పద్నాలుగున జరగనుంది సెమీ ఫైనల్స్ ఫైనల్తో పాటు టీమిండియా ఆడనున్న అన్ని లీగ్ మ్యాచ్లను మల్టీప్లెక్స్లో ప్రదర్శించనున్నట్లు ఐనాక్స్ ఒక ప్రకటనలో తెలిపింది అన్ని ప్రధాన నగరాల్లోని ఐనాక్స్ మల్టీప్లెక్సుల్లో మ్యాచ్లను ప్రత్యక్షంగా ప్రదర్శించనుంది పెద్ద థియేటర్ స్క్రీన్పై ప్రత్యక్ష ప్రసారం ద్వారా క్రికెట్ మైదానంలోనే మ్యాచ్ను వీక్షిస్తున్న అనుభూతిని ప్రేక్షకులకు కలుగు తమ ఉద్దేశమని ఆ కంపెనీ పేర్కొంది ఇక క్రికెట్ మ్యాచ్ల వీక్షణకు టికెట్ ధర నగరాన్ని బట్టి రెండు వందల నుంచి ఐదు వందల వరకు ఉంటుందని తెలిపింది ఐనాక్స్కి డెబ్బై నగరాల్లో యాభై ఆరు మల్టీప్లెక్స్లు ఆరు వందల యాభై ఎనిమిది థియేటర్లు ఉన్నాయి కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే టికెట్ విక్రయించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది భారత్లో ఐసీసీ పురుషుల టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఒకటిని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు పీవీఆర్ సినిమాస్ ప్రకటించింది పీవీఆర్ సినిమాస్ మల్టీప్లెక్సుల్లో సెమీఫైనల్స్ ఫైనల్తో పాటు టీమిండియా ఆడే అన్ని లీగ్ మ్యాచ్లు ప్రత్యక్షంగా ప్రదర్శిస్తారు దేశంలోని ముప్పై ఐదుకి పైగా నగరాల్లో డెబ్బై ఐదుకు పైగా మల్టీప్లెక్సుల్లో ఈ మ్యాచ్లు ప్రసారం చేయనున్నారు ఇందులో న్యూఢిల్లీ ముంబై పూణే అహ్మదాబాద్ వంటి టైర్ వన్ టైర్ టూ నగరాలున్నాయి